గజమోసగాడు. సినిమా డైలాగులు, సినిమా టైటిల్స్, మళ్ళీ సినిమాలకు పేర్లు పెట్టినట్టుగా ఏదో ఒక పేర్లు పెట్టి కవులు రాస్తూ ఉంటారు. ఈయన దాన్ని వచ్చి మనకు అప్ప చెబుతూ ఉంటాడు, పాఠం అప్ప చెబుతూ ఉంటాడు. ఈ సుత్తి కబుర్లను నాపి చిత్తశుద్ధితో 2014 నుంచి 19 దాకా ఈ పవన్ కళ్యాణ్ ఏం చేశాడు ఈ రాష్ట్రానికి? లేదు 2019 నుంచి ఇవాళ దాకా బీజేపీ మోడీతో ఉంటున్నాడు కదా, ఈ రాష్ట్రానికి ఏం చేశాడు చెప్పండి? ఈ సుత్తి కబుర్లు, సొల్లు కబుర్లు ఎందుకు? పిజా కోర్టు, ఆ కోర్టు, ఎన్ని సినిమా టైటిల్స్ బాగానే ఉంటాయి, సీరియల్ టైటిల్స్. ఈ రాష్ట్రానికి ఏం ఒరిగింది పవన్ కళ్యాణ్ వల్ల 2014 నుంచి? మీరు నేను చెప్తున్నా, చంద్రబాబు ఓటేయండి, ఓటేశారు, ఏం జరిగింది? క్షవరమైంది. మళ్ళీ రేపు అదే చెప్తాడు. ఖచ్చితంగా ఈ మోసగాడు, ఈ పవన్ కళ్యాణ్ అనేటువంటి రాజకీయ మోసగాడు ముసుగుతో వస్తున్నాడు. తేల్చడు, తేల్చి తేల్చినట్టు మామూలుగా దాని పేరే ఖుషి సినిమాలాగా అవుతారంటే నిజమేనయ్యా. ఏమంటాడు కసేపు? మన ప్రభుత్వం, నేను ముఖ్యమంత్రి, జనసేన ప్రభుత్వం అంటాడు కసేపు. కలిసి ప్రభుత్వం, సంకీర్ణ ప్రభుత్వం అంటాడు కసేపు. మనకి ముఖ్యమంత్రి ఎక్కడదయ్యా? మనకు ముఖ్యమంత్రి ఎట్ట అడుగుతాం? మనకు ఓట్లు వెయ్యి, సీట్లు వెయ్యి, మనకి మనం ఎన్ని పోటీ చేస్తామని చెప్పి కసేపు చెప్తాడు. పోనీ యాత్రకి వెళ్తున్నాడు, వెళ్ళిన చోటల్లోకి అభ్యర్థిని ప్రకటిస్తున్నాడా? 2024 మార్చే కదా ఎలక్షన్లు, వచ్చే ఫిబ్రవరి నుంచి నామినేషన్లు వస్తాయి కదా, సీట్లు ఇవ్వాలి నుంచి చెప్పాలి కదా. ఎవడున్నాడు? కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జీలు లేరు. ఎక్కడో అక్కడక్కడక్కడ మిడుకు మిడుకు అంట, తణుకు ఒకటి, అక్కడొకటి, అక్కడొకటి, 175 సీట్లు చెప్పడా? అదే చెప్తున్నా, ఖుషి సినిమాలాగా ఉంటుంది ఇదంతా. నేను చెప్పి అదే చెప్తున్నా కండి, తెనాలి చెప్తున్నారు. తెనాలి చెప్పావు, తణుకు చెప్పావు, తెనాలి తణుకే ఉన్నాయా ఈ రాష్ట్రంలో? చాలా చోట్లకి వెళ్ళాం కదా, లారీ చాసేసుకొని ఒక టీ స్టాల్ ఆయన రాష్ట్రంలో కొన్ని వేల టీ స్టాల్ నడుపుతున్నటువంటి ఒక ఓనర్ గారి డబ్బులతో లారీ చాసేసుకొని దాన్ని మిలిటరీ రంగుతో, ఏదో దీన్ని మిలిటరీ కూడా ఎక్స్ మిలిటరీ అని జన్మాలనుకోవాలని చెప్పి మిలిటరీ రంగు వేసి కేసీఆర్ని కాకబట్టి దొంగతనంగా రిజిస్ట్రేషన్ చేసుకుని దొంగ సర్టిఫికెట్లు తెచ్చుకుని దాన్ని మిలిటరీ గ్రీన్ కాదు, ఎమరాల్డ్ గ్రీన్ అని చెప్పని తెచ్చుకుని, అది ఎమరాల్డ్ గ్రీన్ అని మీ కళ్ళకి మీకు తెలుసు, ఇన్ని పరిమిళ్ళు చేసుకునేటువంటి ఈయన జనసేన ప్రభుత్వం రావాలంటే ఎంతమంది పోటీ చేయాలి, ఎంతమంది గెలవాలి? ఇది మోసం కాదా? దమ్ముగా చెప్పు, అరే బాబు నేను చంద్రబాబు కోసమే పనిచేస్తాను, చంద్రబాబు 150 సీట్లు పోటీ చేస్తాడు, నేను 25 సీట్లు పోటీ చేస్తాను, లేకపోతే బీజేపీ 5 సీట్లు పోటీ చేస్తే నేను 20 సీట్లు పోటీ చేస్తాను, చంద్రబాబు 150 సీట్లు పోటీ చేస్తాడు, మేమంతా కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం, చెప్పుకో తప్పేముంది? చెప్పుకునేటువంటి ధైర్యం లేదు. నిజాయితీగా నికార్స్గా ఓటు అడుక్కునే ధైర్యం లేనోడు ఈ మాటలు, సొల్లు కబుర్లు, ఇవన్నీ ఎవరో సినిమా కవులు రాసిస్తే సినిమా టైటిల్స్ లాగా ఇవన్నీ ఇక్కడ మనకు వచ్చి అప్పచెప్తాం, పాఠాలు అప్పచెప్తాం, ఇవన్నీ చాలామంది చూసి చూసాం, అయిపోయింది కదా.